మేడారం జాతరలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది ఎగ్జిబిషన్. ఒకే స్పాట్ లో నంబర్ ఆఫ్ గేమ్స్ ఉండడంతో చిన్న పెద్ద ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. విద్యుత్ దీపాల కాంతుల్లో గేమ్స్ జోన్ మరింత కలర్ఫుల్ గా కనిపిస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ యోగిత అందిస్తారు. మేడారం జాతర అంటే అమ్మవార్లను దర్శించుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం ఇవే కాదు, ఇక్కడికి ఎంతో మంది ఫ్యామిలీస్, యూత్, అలాగే చిన్నపిల్లలు అందరూ వస్తుంటారు. కాబట్టి మరి వారిని ఎంటర్టైన్ చేయడానికి అమ్యూజ్మెంట్ అండ్ ఎన్నో ఎంటర్టైన్మెంట్ థింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అవన్నీ ఏంటో చూద్దాం రండి. సో చూస్తున్నాం కదా, హైదరాబాద్ నుమాయిష్ని తలపించే విధంగా ఇక్కడ చాలా చాలా ఎంటర్టైన్మెంట్ థింగ్స్ ఉన్నాయి. సో మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అవి కూడా ఆడుకున్నారా, ఏంటి వాళ్ళతో మాట్లాడ ఎక్స్పీరియన్స్ ఏంటో అడుగుదాము. సో ఏంటండి, ఎక్కడి నుంచి? భద్రాచలం. భద్రాచలం నుంచా? సో బాగుందా, నచ్చిందా ఇక్కడ జాతరకు వచ్చినప్పుడు అంత అమ్యూజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా? బాగున్నాయండి. సో మీ పిల్లలు ఏమేమి ఆడుకున్నారు ఇక్కడ? రైల్. రైలా? నచ్చిందా? నచ్చింది. మీ భద్రాచలంలో ఉంటాయా ఇట్లా? ఉండవు. మరి ఏంటి, ఫస్ట్ టైం వచ్చావా? ఎట్లా ఉంది, నచ్చిందా? బాగా నచ్చింది. ఇంకెవరు దాక్కుంటున్నారు? ఆడుకున్నావా పాప? ఎట్లా ఉన్నా, ఏం ఆడుకున్నావు నువ్వు ఇక్కడ చెప్పు. ఏది బాగా నచ్చింది? ట్రైన్. ట్రైనా? ట్రైన్ ఎక్కావా? బాగుందా? బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? భద్రాచలం. సో మీరు ఎలా అనిపిస్తుంది అండి ఇవన్నీ చూస్తుంటే? బాగుంది. సో మేడారం జాతర బాగా జరిగిందా దర్శనం? బాగా జరిగింది. సో దర్శనం తర్వాత ఈ ఎంటర్టైన్మెంట్? మీరు చెప్పండి అండి, ఎట్లా ఉన్నాయండి? సూపర్. ఏం నచ్చింది బాగా? ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఏమేమి ఉన్నాయి ఎగ్జిబిషన్? అన్ని జాయింట్ వీల్ ఎక్కాం, మన స్కూటీ పిల్లలకు వీల్ ఎక్కిళ్ళు, స్విమ్మింగ్ స్విమ్మింగ్ ది చిన్న పిల్లలకి చాలా బాగుంది. చాలా హన్మకొండ. అవునా? సో ఎట్లుంది ఇక్కడ అంతా ఎగ్జిబిషన్ అంతా పెట్టారు కదా, బాగుందా? బాగుంది. సో నీకేం నచ్చింది ఇక్కడ? బ్రేక్ డాన్స్. మరి ఏది ఎక్కావు నువ్వు? బ్రేక్ డాన్స్. బ్రేక్ డాన్స్ బాగా నచ్చిందా, ఎంజాయ్ చేసావా? ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచా? బాగుందా, నచ్చిందా ఇక్కడ ఎగ్జిబిషన్? బాగుంది. అంటే ఒక జాతర లాంటి ఏరియాలో ఇవన్నీ కూడా పెట్టారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. పిల్లలతో వచ్చారా? ఏంటి ఏం ఆడుకున్నావు నువ్వు? ట్రైన్. ఇంకా? ఇంకా ఉంటా ఎక్కాను. అవునా? సో ఏది బాగా నచ్చిందమ్మా నీకు? నాకు ట్రైన్. ట్రైన్ నచ్చిందా? నచ్చిందా? ఇక్కడ మొత్తం అన్ని బాగున్నాయా? మరి అక్కడ ఏదో బబుల్ షూటర్ ఉంది, అది ఆడలే? ఆడినా. గెలుచుకున్నావా? 3000. రైట్. సో ఎలా ఉందండి ఎంటర్టైన్మెంట్ పార్ట్ అంతా కూడా ఇక్కడ? అంతా బాగుందండి, చాలా బాగా అరేంజ్ చేశారు. పోలీసులు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ అంతా బాగా అరేంజ్ చేశారు. చాలా నచ్చింది, పిల్లలతో టైం స్పెండ్ చేయడం కానీ. నిన్న రాత్రి వచ్చినప్పటి నుంచి బాగా అంత అరేంజ్మెంట్స్ బాగున్నాయి. సో చూస్తున్నాం కదా, రకరకాలుగా ఆడుకునేటువంటి థింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి మనకి. జెయింట్ వీల్ దగ్గర నుంచి ఎన్నో వెరైటీస్ ఆఫ్ బ్రేక్ డాన్స్ అంట, ట్రైన్ అంట, అండ్ ఇక్కడ చిన్నపిల్లలు ఇక్కడ బైక్స్ కూడా తిరగడం, ఇవన్నీ కూడా దట్టు నైట్ టైం చూస్తుంటే ఇదంతా లైటింగ్ ఎఫెక్ట్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తోంది. సో హాయ్ అండి, మీరు ఎక్కడి నుంచి? మంచిర్యాల నుంచి. వచ్చాను. మంచిర్యాల నుంచి వచ్చిరా? సో ఎట్లుంది పాప, ఆడిందా అన్ని? ఆడింది. ఏం ఆడుకుందో? హాయ్. హాయ్ చెప్పరా. బాగుందా ఇదంతా? బాగుందా. బాగుందా? రైట్. సో ఎక్కడి నుంచి అండి మీరు? నర్సంపేట అండి. రైట్. ఎట్లుంది ఎగ్జిబిషన్ అంతా? చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు ఇందులో? అంటే మాకు ఎక్కువ ఇది ఎక్కుతాం మేము జాయింట్ వీల్. పెద్దవాళ్ళు కాబట్టి జాయింట్ వీల్ ఎక్కదు. బాగా హైట్ ఉంది కదా? హైట్ ఉన్నా కొంచెం కళ్ళు తిరిగితే ఓర్చుకోవాలి. రైట్. మరి మేడారం జాతర కూడా బాగా అయిందా? జాతర బాగుంది, ఇది మేము రెండోసారి రావడం. అప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయా? అంటే కొన్ని ఉన్నాయి, మిగతా అప్పుడే ఫిట్ చేస్తారు మేము వచ్చినప్పుడు. ఇప్పుడు అన్ని సెట్ చేసేలు బాగున్నాయి. సో అది ఎవరు చూసినా సరే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. హలో, ఎక్కడి నుంచి వస్తున్నారండి? వరంగల్ నుంచి. వరంగల్ నుంచా? ఏంటి జాతర బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కనిపిస్తోంది మీ కళ్ళల్లో, పారిపోతున్నారు వాళ్ళు. మేము ఇప్పుడే వచ్చినాం. ఇప్పుడే వచ్చాం. ఏం బాగా నచ్చింది? అంటే ఇప్పుడే వచ్చినా మేము ఇక్కడికి. ఫెసిలిటీస్ బాగున్నాయి, లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే పర్లేదు. సో ఎన్నో ఎన్నో సార్ రావడం ఇది? నేను ఇది ఫోర్త్ టైం రావడం. ఓకే. మరి అప్పటికిప్పటికి ఎలాంటి చేంజ్ ఉంది మొత్తం జాతర? జాతరలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం పెరిగింది, మౌలిక సదుపాయాలు కొంచెం అభివృద్ధి అయింది, ప్లస్ ఈ ఎగ్జిబిషన్స్ కూడా లేకుండా అంతమంది కొంచెం చేశారు, బాగా డెవలప్ చేశారు. మొత్తం అంతా విజిట్ చేశారా? లేదు, ఇప్పుడే బయలుదేరాం. ఓకే, ఇదే ఫస్ట్ విజిట్. డన్, థ్యాంక్ యూ. సో ఇంకో వైపు చూస్తే చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు బోటింగ్. సో చూడండి,
నిజంగానే వాళ్ళు ఒక పెద్ద ఏదో నదిలో సముద్రంలో బోటింగ్ ఎంజాయ్ చేసిన ఫీల్ ఇక్కడ తీసుకొచ్చారు. సో వాళ్ళ పేరెంట్స్, పిల్లలు బాగా బిజీ ఉన్నారు కాబట్టి పేరెంట్స్ తో మాట్లాడదాం. హలో అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? వేష్ణమారేడుపల్లి. వేష్ణమారేడుపల్లి, సికింద్రాబాద్. ఓకే, ఎట్లా ఉంది ఇక్కడ మేడారం జాతర? చాలా హ్యాపీగా ఉంది. అండ్ దట్టు ఎగ్జిబిషన్ అనేది హైదరాబాద్, సికింద్రాబాద్ ఇవి కామన్ కదా, సో మరి ఇక్కడ ఈ జాతరలో కూడా ఇన్ని కైండ్ ఆఫ్ ఐటమ్స్ పెట్టారు, ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ట్రెల్గా ఉంది. సో నువ్వు ఆడుకున్నావా ఇక్కడ అంతా? ఏం నచ్చింది బాగా? ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్? జాయింట్ బిల్. జాయింట్ బిల్. జాయింట్ బిల్? హాయ్. హాయ్. సో ఏంటి, బాగా నచ్చింది ఎగ్జిబిషన్? చాలా నచ్చింది. మీ ఎక్సైట్మెంట్ తెలుస్తుంది. ఏం నచ్చింది? నాకు ఇది నచ్చింది. ఇది అంటే బ్రేక్ డాన్స్ నచ్చింది. ఇంకా? ఇంకా జాయింట్ వీల్ నచ్చింది. సో ఆడుకున్నావు? అన్ని ఆడావా? ఆడాను. ఎక్కినావు? అన్ని ఎక్కాను. సో వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు? చాలా బాగుంది అక్కడ ఎగ్జిబిషన్ అని చెప్తా. మళ్ళీ రావాలని చెప్తావా? చెప్తా. సో ఎవ్రీ ఇయర్ వస్తారా? ఇప్పటికి ఇప్పటికి ఎలాంటి ఎవ్రీ ఇయర్ అంటే 2 ఇయర్స్ కి ఒకసారి ఇక్కడ అయ్యేది. సో టూ ఇయర్స్ కి ఒకసారి. ఇప్పుడు 20 ఇయర్స్, నాది 20 ఏజ్. 20 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ నుంచి ఇక్కడ. అప్పటికి ఇప్పటికి ఎలాంటి చేంజ్ ఉంది మొత్తం? చాలా చేంజ్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే, నార్మల్ అప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కి చాలా డిఫరెంట్ గా చేంజ్ చేస్తున్నారు. అమ్మవారు గానీ ఇక్కడ జాతర గానీ ఏదైనా చాలా డిఫరెంట్ గా చేంజ్ అయింది. కేసీఆర్ కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలండి. ఈ జనరేషన్ కానీ రోడ్డు కానీ ఎంత బాగుంది. తెలంగాణ వచ్చిన కానీ డెవలప్మెంట్ మంచిగా అయింది. రైట్. సో ఇంకా అక్కడ కొంతమంది ఉన్నారు. హాయ్ పాప. హలో. నీకు నచ్చిందా ఇక్కడ? బోటింగ్ నచ్చిందా? ఏం నచ్చింది? బోటింగ్. ఇంకా జాయింట్ వీల్. నువ్వు ఏమేమి ఆడుకున్నావు ఇక్కడ చెప్పు. కారెక్కిను, జీబెక్కిను, చెప్పు అన్ని చెప్పు. సరే మీరు చెప్పండి. చాలా బాగుంది ఇక్కడ, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎన్నోసారి రావడం ఇక్కడ? ప్రతి 2 ఇయర్స్ ఒకసారి వస్తూనే ఉంటాం. కనీసం కొంచెం డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. మంచిగా జాయింట్ వీల్, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఓకే, డన్. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పిల్లలు ఆడుకుంటున్నారు? నాగర నుంచి వస్తున్నాం అండి. వాళ్ళు మా పిల్లలు. ఓకే ఓకే. వెళ్ళారు? వెళ్ళారు. ఓకే ఓకే, డన్. సో ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇంకా చాలా కనిపిస్తున్నాయి, అవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం. చిన్నవాళ్లే కదండి, పెద్దవాళ్ళు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది నర్సంపేట, రూరల్ జిల్లా వరంగల్. మేము ప్రతి 2 సంవత్సరాలతో ఒకసారి వస్తూనే ఉంటాం మేడారం జాతరకు, కుంభమేళా జాతర. ఎట్లుంది బబుల్ షూటర్ ఆడినట్టున్నారు? ఇది బాగున్నాయి. మా సంతోషం ఉంచి వచ్చాము, మా పిల్లలు మేము ఏదో సంతోషం ఉంచి ఆడతాను. హలో అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మంది నుండి వచ్చినాం. అవునా, ఎట్లా ఉందమ్మా ఇక్కడ అంతా ఎగ్జిబిషన్? నచ్చిందా? నచ్చింది. అంటే జాతరలో అమ్మవారిని మొక్కుకోవడము, ఆ మొక్కులు చెల్లించుకోవడం ఇవే కాదు, ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది. చాలా సంతోషంగా ఉంది. ఇది ఎన్నోసార్లు రావడం? మేము ఇది చాలా సార్లు వచ్చినాం. మరి అప్పటికిప్పటికి ఏం చేంజ్ ఉంది? అన్నీ ఫెసిలిటీస్ చేంజ్ అయినాయి. అన్ని రోడ్లు బాగున్నాయి, వాటర్ తర్వాత మాస్కులు తర్వాత అన్ని చాలా ఫెసిలిటీస్ బాగున్నాయి. మునుపటి కంటే ఇప్పుడు చాలా డెవలప్ అయింది. చాలా డెవలప్ అయింది అప్పటికిప్పటికి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కౌటాల నుండి. బాగుందా ఎగ్జిబిషన్ అంతా జాతరలో? బాగుంది. ఏం నచ్చిందమ్మా మీకు? జాతర చాలా బాగా నడుస్తుంది, అమ్మవారి దర్శనం బాగా జరిగింది ఇక్కడ. పోయినసారి కన్నా ఈసారి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మరి ఎగ్జిబిషన్కి వచ్చారు కదా, ఎట్లా ఉంది? చాలా బాగుంది, ఈసారి దర్శనం బాగా జరిగింది. ఇంకా ఏమి బాగా నచ్చింది ఎగ్జిబిషన్లో? ఎగ్జిబిషన్ ఇప్పుడే చూస్తున్నాం. లైటింగ్ బాగుంది, అన్ని బాగున్నాయి. సో మీరు చెప్పండి, ఎలాంటి చేంజ్ కనిపిస్తుంది మొత్తం? ఇదే ఫస్ట్ మేడం. ఓకే, ఇదే ఫస్ట్ మేము రాకడ. ఓకే, చాలా బాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ టైం మీ ఎక్స్పీరియన్స్ అనేది బాగుందా? ఆ బాగుంది. హలో, ఎక్కడి నుంచి అండి మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ అని చెప్తాను. శివాలయం నుంచి అండి. వరంగల్. ఎట్లుందండి ఎగ్జిబిషన్? మంచిగా ఉందండి, మంచిగా ఉంది. సో జాతరలో అంతా మీకు ఏం బాగా నచ్చింది? ఎగ్జిబిషన్ బాగా నచ్చింది. ఎగ్జిబిషన్ నచ్చిందా? సో ఈ ఎగ్జిబిషన్లో ఏమేమి ఆడుకున్నారు ఇప్పటివరకు? బ్రేక్ డ్యాన్స్, రంగుల రత్నం, ఇంకా మెమొరబుల్ ఏదైనా మంచి అనిపిస్తుందా? నీకేది బాగా నచ్చింది ఇక్కడ? బ్రేక్ డాన్స్. సో చూసాం కదండి, జాతరలో స్పెషల్ హైలైట్ గా నిలుస్తోంది ఇక్కడ ఎగ్జిబిషన్. మరి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ అమ్యూజ్మెంట్ కి నిజంగా ఫిదా అయిపోయారని చెప్పాలి. ఈవెన్ ఇప్పుడు నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ స్టోరీ చేశాను. సో ఓవరాల్ గా మొత్తం ఎంటర్టైన్మెంట్ పార్ట్ కూడా ఇక్కడ భక్తితో పాటు ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు కూడా ఈ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఏది చూడకుండా అయితే తిరిగి వెళ్లరు. అండ్ ప్రతి 2 ఇయర్స్కి వచ్చేటువంటి ఈ జాతరలో చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. దట్టు ఈసారి చాలా రకాల డెవలప్మెంట్స్ జరిగాయి.
అది దానికి ఎగ్జాంపులే ఈ ఎగ్జిబిషన్ అని కూడా చెప్పాలి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, యోగిత, V6 న్యూస్ మేడారం నుంచి.